ఆ సర్వే ఏం చెబుతోంది? జగన్ మళ్ళీ గెలుస్తారా? సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చి కేసీఆర్ చేతులు కాల్చుకున్నాడు. 2018లోనే అందులో చాలామందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. వాళ్ళకి అప్పుడు టికెట్లు ఇచ్చి మళ్ళీ మొన్న టికెట్లు ఇచ్చి స్థూలంగా తనే దెబ్బతినిపోయాడు. వై నాట్ 175 అని కలలకంటూ మురిసిపోతున్న జగన్కు తత్వం బోధపడింది. కళ్ళు తెరిచాడు. మరి నా సంగతి ఏంటని ఆలోచించాడు. స్థానికంగా ప్రజల ఆదరణ చూరగొనలేని వ్యతిరేకత పెంచుకున్న నాయకులకు మళ్ళీ అవకాశాలు ఇస్తే పరిస్థితులు ఎదురు తిరుగుతాయని గ్రహించాడు. సర్వేలకు పొనుకున్నాడు. పైగా మంచైనా చెడైనా తన వెంట వచ్చే వాళ్లను అలాగే ఉంచుకోవడానికి తనేమి వాళ్ల నాన్నలాగా వయస్ కాదు. ఎక్కడ ఏమాత్రం సందు దొరికినా చంద్రబాబు దూరిపోతాడని తెలుసు. ఏపీ విభజన వేళ కూడా గెలుపు మీద మస్తు ధీమాతో ఉంటే మధ్యలో చంద్రబాబు తన్నుకుపోయిన చేదు అనుభవం ఉందిగా. సర్వేల్లో వీక్ అని తెలిసిన నాయకుల్ని మార్చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. కొందరికి హింట్స్ కూడా అందాయి. తనకు టికెట్ రాదు అని తేల్చేసుకున్న ఫస్ట్ వికెట్ మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి. పార్టీని పదవిని విడిచిపెట్టేశాడు. వెంటనే జగన్ అక్కడ ఓ బీసీ నాయకుడిని ఇన్ఛార్జిగా ప్రకటించేశాడు. ఇంకొన్ని వికెట్లు పడవచ్చు కూడా. పలు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను కూడా మార్చేశాడు. ఎన్నికలు రాబోతున్నాయి కదా, పార్టీ పరంగా ఈ మదింపు మార్పుల్లో ఇంకా వేగం ఉంటుంది. అవును, నిజంగానే పార్టీ సిట్యుయేషన్ ఏంటి? వై నాట్ 175 అని కలలుగనే పరిస్థితి ఉందా? అంతటి కేసీఆరే మొన్నటి ఎన్నికలలో బోల్తా కొట్టాడు. మరి ఏపీలో జగన్ పరిస్థితి ఏంటి? 2.57 లక్షల శాంపిళ్లతో తాజాగా జరిగిన సర్వే ఒకటి చెప్పుకుందాం. దాని ప్రకారం వైఎస్ఆర్సీపీ దక్కించుకోబోయే ఓట్ల శాతం 50.10%. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వాటికి దక్కేది 43.12%. బీజేపీ కాంగ్రెస్ ఎక్సెట్రా కలిపి 2.08% ఓట్లు సాధిస్తే ఇంకా అటు ఇటు తేలనివి 4.79% ఓట్లు. సో ఈ లెక్కన వైసీపీ కంఫర్ట్గా 113 సీట్లను గెలుచుకోగలదు. 16 సీట్లలో టఫ్ ఫైట్ ఉండొచ్చు. 46 సీట్లను ప్రత్యర్థులకు వదిలేస్తుంది. అయితే షెడ్యూల్ నోటిఫికేషన్ జారీ తరువాత పోలింగ్ నాటికి ఓట్ల శాతాలు మారొచ్చు కూడా. కాకపోతే జగన్ను ఇప్పటికిప్పుడు కుర్చీ దింపేంత వ్యతిరేకత లేదు అనేది ఈ సర్వే చెబుతోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం ఉంది. మునుపు 151 గెలిచినంత సానుకూలత ప్రస్తుతానికి లేదు. 26 మంది సిట్టింగులు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఏమో జగన్ పరిగణలోనికి తీసుకుని మార్పులకు దిగిన సర్వే మరొకటి కావచ్చు కూడా. అయితే విధేయతల కన్నా గెలుపు సమీకరణాలు, సర్వే ఫలితాలను బట్టే టికెట్లు. తనకు దగ్గర బంధువులైనా సరే టికెట్లు దక్కకపోవచ్చు. టీడీపీ జనసేనలను తను తేలికగా తీసుకోవడం లేదు. స్థూలంగా చూస్తే గ్రామ సచివాలయాలు, రూపమారిన స్కూళ్ళు, వివిధ వర్గాలకు పంచుతున్న డబ్బు ఎక్సెట్రా జగన్కు ప్లస్ పాయింట్స్. రాజధాని, పోలవరం వంటి మైనస్లు బోలెడేవు. ఆర్థిక క్రమశిక్షణ లేదు. కార్పొరేషన్ల పదవులు, సలహాదారుల పదవులైతే ఓ అరాచకం. ఇది నా విజయమని చెప్పుకునే ఓ పెద్ద ప్రాజెక్టో, ఓ పెద్ద పరిశ్రమో లేదు. సేమ్ కేసీఆర్ లాగే జగన్ జనాన్ని కూడా కలవడం లేదు. ఎన్నికలకు ముందు జగన్కు, ముఖ్యమంత్రి జగన్కు బోలెడంత తేడా. మొన్న భారీ వర్ష నష్టాలను అంచనా వేయడం కోసం వెళ్ళి పొలం గట్ల మీద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి తను పరిశీలిస్తున్న సీన్లు ఆ పార్టీ సానుభూతి పర్లకే చిరాకెత్తించాయి. జగన్ వ్యక్తిగత వ్యవహార ధోరణిలో హ్యూమన్ టచ్ పోయింది ఎప్పుడో. అయితే ఖాతాల్లోకి వచ్చి పడుతున్న డబ్బు ఆ ప్రభావం లేకుండా చేస్తోంది కొంత. ఈరోజుకు ఎవరు సీఎం కావాలని అడిగితే 58% మంది జగన్కే జయ అంటున్నారు. చంద్రబాబుకు జస్ట్ 29%. పవన్ కళ్యాణ్ పట్ల 7% సానుకూలత. వైసీపీకి ఎస్సీల్లో, బీసీల్లో, ఎస్టీల్లో, ముస్లింల్లో, మహిళల్లో మంచి హోల్డ్ కనిపిస్తూ ఉండగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల్లో, యువతరంలో, కాపుల్లో టీడీపీ జనసేన పట్ల సానుకూలత కనిపిస్తోంది. ముందే చెప్పుకున్నట్లు ఇది వర్తమానం. రాబోయే రోజుల్లో ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. జగన్కు గెలుపు తప్పనిసరి. లేకపోతే ఇన్నాళ్ళు వెన్నదన్నుగా ఉన్న బీజేపీ కూడా వదిలేస్తుంది. అందుకే దిద్దుబాటుకు పూనుకున్నాడు అర్జెంటుగా.